చతుర్భుజం ప్రసన్నవదాం ధ్యాయ సర్వజ్ఞో ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో కర్కాటక రాశి, మరి కర్కాటక రాశి ఇది జలతత్వము గల రాశి. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మంచి యోగకారకుడు. ఒక మామూలు వ్యక్తిని ఒక టాప్ రేంజ్కి తీసుకొచ్చినటువంటి రాశి కర్కాటక రాశి. ఇది అంచనాలను మించి అద్భుతాలు చేయగలదు. నిజంగా ఏమీ లేని వాళ్ళను కూడా కోటీశ్వరులను ధనవంతులను చేసే రాశే కర్కాటక రాశి. అంత టీకిటీస్గా మనం ఈ రాశిని తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రాశిలో పుట్టినటువంటి గొప్ప గొప్ప మహానుభావులు కూడా చాలామంది ఎందరో కర్కాటక రాశి వాళ్ళే. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళు 2019 వీళ్ళకు ఎలా స్వాగతిస్తుంది? అయితే వీళ్ళ దురదృష్టం ఏంటంటే మిశ్రమ ఫలితాలను ఇస్తుంది 2019 కర్కాటక రాశి. మరి ఎక్కువగా మీరు శివారాధన చేయాలి, దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవాలి. ఈ యొక్క కర్కాటక రాశి ఎక్కువగా మీరు ఆరాధించవలసిన దేవుడు శివుడు. ఆ పరమశివుడి కరుణా కటాక్షాల చేత మీరు ఒక అగ్రస్థానంలో నిలబడిపోతారు. అలాంటి రాశే ఈ కర్కాటక రాశి. 2019 కొంత నష్టాన్ని కొంత లాభాన్ని చేకూరుస్తుంది. మరియు ఉద్యోగ అవకాశాలు మిస్ అయిపోవడం, చేజారిపోవడం, అదృష్టాన్ని మనం తలకిందులుగా చూసినట్టుగా అనిపిస్తుంది. ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి కొంత ఎదుర్కోవడం, ఎదురు దెబ్బలు తాకడం, శత్రువులు పెరిగిపోవడం, మనస్సు బాధపడడం, సంతానంతో సమస్యలు, ఇబ్బంది పడడం, వివాహంలో మనం బాగానే ఉంటాం, కర్కాటక రాశి వాళ్ళు బాగుంది, ఇతరుల వ్యక్తిగతంగా డామినేషన్ ఎక్కువగా పవరు ఉండడం, ఈ విధంగా జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూత్యం 5, అవమానం 2, ఈ విధంగా ఉంటుంది. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా శివనామస్మరణ, శివాభిషేకం, ఈ విధంగా ఇవన్నీ పూజలు చేయడం ద్వారా వాళ్ళకు ప్రయోజనం చేకూరుతుంది. అంతకంటే ముఖ్యమైన విషయం మీకు తెలియజేస్తున్నాను, మీ యొక్క పుట్టుక అదృష్టంగా మారాలనుకుంటే మీ పుట్టిన నంబరు ఫస్ట్ ప్రథమ నంబర్ను తీసుకొని, డేట్ ఆఫ్ మంత్ ఇయర్ గుర్తు వచ్చేది డెస్టిన్ నంబర్ను తీసుకొని, ఈ రెండు వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, ఆ తర్వాత మీరు ఏ పేరు పెట్టుకున్నారు, రమేష్ పెట్టుకున్నారా, రాజేందర్ పెట్టుకున్నారా, కిరణ్ పెట్టుకున్నారా, ప్రవీణ్ పెట్టుకున్నారా, ఇలా మీ పేర్లు ఏ పేర్లు అవుతాయి. మరి పైథాగరస్ చాల్దియన్ అనే సిస్టమ్స్ ఈ యొక్క న్యూమరాలజీ ప్రకారంగా మనకి ఏం చూపెడుతున్నాయి, మరి వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మరి మనం మానవుడు ప్రతి ఒక్కటి నంబర్లతోనే ముడిపెట్టుకున్నారు. వివాహం చేసుకున్నప్పుడు నంబరే, పుట్టినప్పుడు నంబరే, చనిపోయేటప్పుడు నంబరే, బ్యాంక్ నంబరే, అకౌంట్ నంబరే, ఫోన్ నంబరే, పాస్బుక్ నంబరే, బస్ ఎక్కిన నంబరే, బస్ దిగిన నంబర్, ఇలా పూర్తి స్థాయి మనల్ని ఒక రోబోలాగా మనల్ని ఆవరించుకున్నాయి నంబర్స్. అంటే మనం ఏదైనా కూడా నంబర్ లేకుండా మాత్రం ఏం పని చేయలేండి. అన్ని సంస్థలు మొత్తం, లావాదేవీలు మొత్తం స్తంభించిపోతాయి. అదే నంబర్కు ఉన్న యొక్క పనితనం. ఆ నంబరు అంత ప్రభావాన్ని చూపెట్టినప్పుడు మీరు ఒక్కసారైనా మీ గురించి మీరు ఆలోచించుకున్నారా, మరి నా నంబర్ ఏంటి, నా నంబర్లో పవర్ ఉందా లేదా, నా పుట్టుకలో పవర్ ఉందా లేదా, ఇవన్నీ ఎప్పుడు నేను ఆలోచించారా? ఒకసారి ఆలోచించి తీసుకున్న నిర్ణయమే మీ జీవితానికి పూలబాట వేస్తుంది. ఇది అక్షర సత్యం. దీనిలో నేను ఏమి కల్పితాలు కూడా నేను చేయట్లేదు. ఒక మామూలు వ్యక్తి నా దగ్గరికి వచ్చి కొన్ని రోజులలో మంచి అదృష్టం వాటిల్లి, సైకిల్ మీద, బైక్ మీద తిరిగేస్తాను, కార్లలో మెయింటైన్ చేసి 100 మందికి ఉపాధి ఇచ్చిన సంఘటనలు అసలు కోకొల్లలు ఎన్నో ఉన్నాయి. అలా బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక గైడెన్స్ లాగా మనం దగ్గరుండి వాళ్ళకి పేరు మార్చి, వాళ్ళు చెప్పుకున్నట్టు పూజలు ఫలాలు ఇవన్నీ అందే విధంగా నేను చూసాను. కాబట్టి వాళ్ళు చక్కగా స్థిరపడిపోయారు. ఏదైనా కూడా మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. నేను చెప్పేదంతా కూడా నెగిటివ్ అనుకోండి, నన్ను నమ్మకండి, అది నెగిటివ్ లాగానే అనిపిస్తుంది. ఒక్క క్షణం 100% పాజిటివ్, 1% పాజిటివ్గా ఆలోచించండి, అంత పాజిటివ్గా అనిపిస్తుంది. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టే మీ జీవితం అనేది కూడా బాగుపడుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో బాగుంటుంది.